ఆయనకి ఆయన ఏంటంటే ఆయన నటించడము ఆ నటించినప్పుడు వచ్చి అందులో మమేకం అయిపోవడము ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు ఆయన తెలుసు ఆయన బయటకు వచ్చాడని తెలుసు. నేనేంటంటే ఒక విషయాన్ని నేను నమ్మానంటే ఒక బాధ్యత నేను చేపట్టానంటే బాధ్యతగా మెలుగుతాను. అది ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొక అధికార లేదా మంత్రి లేదా ఎమ్మెల్యేవా లేదా చపరాసియా అనేది ఇక్కడ కాదు. నా బాధ్యత ఏమైతే దాకా ఉందో నేను ఆ బాధ్యత మెలిగి నేను పనిచేస్తాను. నేను దాన్ని దమ్మి నమ్మి మాట్లాడతాను. నేను ఫ్యాబ్రికేటెడ్గా ఇవాళ ఒకటి రేపోటి ఆయనలాగా మాత్రం నేను చెప్పను. నేను ఆయనలాగా మాత్రం నేను చెప్పను. ఆయన ఏమన్నాడు 5 ఎకరాలు సరిపోద్ది అన్నాడు కదా. అంత ఆయన అనమాట నేననమాట మన నూజువీళ్ళు ఏమన్నాడు ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పిన ఇక్కడ బిడ్డింగ్ తీసి ఇక్కడ చేశాడని ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన అన్నాడు నేనన్నానా? మిగతా మర్చిపోతున్నాను కానీ 100,000 మందితో ధర్నా చేస్తాడనేది ఆయన అన్నాడు నేనన్నానా? మరి అందుకు కాబట్టి ఆయన అవి నేను నా బాధ్యత నాకు ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రి గారు నాకు అవకాశం ఇచ్చి నన్ను మంత్రిని చేసిన తర్వాత ఈ శాఖను చూడమైన తర్వాత ఈ శాఖను బాధ్యతాయుతంగా అందులో ఉన్న అన్ని అంశాలని ఏదైతే నేను ఓటు తీసుకున్నప్పుడు చెప్పానో పరోక్షం కానీ ప్రత్యక్షం కానీ అవసరమైన కానీ తప్ప మిగతా అవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా చేస్తానని చెప్పాను. ఏదో ప్రభుత్వానికి అవసరమైనది తప్ప ఈ మొన్న చెప్పిన అంశాలు ఏం ప్రభుత్వానికి అంత సీక్రెసీ కాదవి కాబట్టి చెప్పాను. తప్పండి నన్ను మీరు ముఖ్యమంత్రి అంటే మంత్రిగా అంటే ఆయన ఉద్దేశంలో మంత్రి ఎలా ఉండాలని ఆయన ఉద్దేశంలో మంత్రి అంటే ఏ విధంగా ఉండాలో నిర్వచనం చెప్పనండి. లేకపోతే ఒక రాజభాయి పక్కన వాళ్ళు అడిగి ఒకటి పంపించమండి. మీరు మంత్రి మీరు ఈ రకంగా మాట్లాడాలి ఈ రకమైన కార్యక్రమాలు చేయాలి ఈ రకమైన ఇవన్నీ చేయాలి అంటే అప్పుడు నుంచి నిజమే కావాలా ఇది మా మాన్యువల్ మా జాబ్ చార్ట్ వెళ్తాం మా జాబ్ చార్ట్ మీరు నేను చెప్తుంది నేను నమ్మింది నా జాబ్ చార్ట్ అని నేను చెప్తున్నాను. నేను ఎవరి గురించో పాపం గురించి మాట్లాడలే. ఓకే